मुंबई वेदिकगा गुजरात तो जरिगिन मैच लो बेंगलुरु जट्टु 6 विकेट्ल तेडा तो ओटमी पालैंदी। ई मैच लो बेंगलुरु जट्टु ओडिपोडानिकी आ जट्टु चेसिन कोन्नि तप्पिदालु प्रधान कारणमनि चेप्पवच्चु। इक मैच अनंतरं बेंगलुरु कैप्टन डुप्लेसिस मात्लाडुतू ओटमिकि गल कारणालनु विश्लेषिंचाडु। అదే సమయంలో కోహ్లీ బ్యాటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు। డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము ఈ రోజు కనీసం 180 పరుగులు చేయాలని అనుకున్నాము, అందుకు తగ్గ ఆరంభం మాకు లభించింది, కానీ గుజరాత్ బౌలర్లు మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు, మేము మరొక 10 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది, మేము బౌలింగ్ లో కూడా మంచి ఆరంభాన్ని అందుకున్నాము, కానీ గుజరాత్ బ్యాట్స్మెన్ క్రమం తప్పకుండా షాట్లు ఆడారు। ఈ టోర్నమెంట్ మొత్తం గుజరాత్ బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడుతూ లక్ష్యాలను సులభంగా చేధిస్తున్నారు, మ్యాచ్లను గెలుస్తున్నారు। ఈ మ్యాచ్ లో పాటిదార్ చాలా బాగా ఆడాడు, జట్టు కోసం అతను ఆడిన తీరు అద్భుతం। అయితే ఈ మ్యాచ్ లో మేము అనవసరంగా ఒక 3 బౌండరీలు గిఫ్ట్ గా గుజరాత్ జట్టుకు ఇచ్చాము, అది కూడా మా గెలుపుపై ప్రభావం చూపింది, మేము సాధ్యమైనంత వరకు గెలవడానికి ప్రయత్నించాము, కానీ గుజరాత్ ముందు మా వ్యూహాలు కొద్దిగా ఫలించలేదు, వారు అద్భుతమైన ఫినిషింగ్ బ్యాట్స్మెన్ ను కలిగి ఉన్నారు, వాళ్ళ బ్యాట్స్మెన్ చాలా బాగా ఒత్తిడి తీసుకోకుండా గేమ్ ని ఫినిష్ చేస్తున్నారు। ఇక ఈ మ్యాచ్ లో ఒక పెద్ద మేలు జరిగింది, అదేంటంటే విరాట్ కోహ్లీ పరుగులు చేయడం, కోహ్లీ బాగా బ్యాటింగ్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, అతడు ఫామ్ లోకి రావడం వల్ల రాబోయే రోజుల్లో మరింత బాగా ఆడబోతున్నాము, ఇది ఒక గొప్ప పరిణామం, త్వరలో జరగబోయే మ్యాచ్లలో మరింత పుంజుకుంటాం। టాప్ 4 బ్యాట్స్మెన్లలో కనీసం ఇద్దరు 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ను చేయాలి, త్వరలో జరగబోయే మ్యాచ్లలో అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించి గెలుస్తామని డూప్లెసిస్ పేర్కొన్నాడు। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।